ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వైసీపీ పాలన దుర్మార్గాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుని ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయిస్తే శాంతియుతంగా టీడీపీ చేపడుతున్న నిరసనలపై జగన్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. ఏపీ అనుకుంటున్నావా లేక నార్త్ కొరియా అని భావిస్తున్నావా అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి దుర్మార్గాలకు పోలీసులు వంత పాడడం దురదృష్టకరమన్నారు. కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎన్ని దుర్మార్గాలు చేసినా పోలీసు వారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు. టీడీపీ శ్రేణులనే ఇబ్బంది పెట్టి తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు సరికాదన్నారు. జగన్ పాలన బ్రిటిష్ వారి పాలన తరహాలో ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలు దుర్మార్గాలన్నింటినీ భగవంతుడు చూస్తున్నాడని తగిన సమయంలో స్పందిస్తారనే నమ్మకం మాకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? అసలు డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రజాస్వామ్యం బతికుందా సచ్చిందా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద? అసలు అర్థం కావటంలే. ఈమె మేము నిరాహార దీక్ష చేయకూడదు, నిరసన దీక్ష చేయకూడదు, ఒక ర్యాలీ చేయకూడదు, శాంతియుతంగా ర్యాలీ చేయకూడదు, ఈ రోజు దేవాలయాలు సందర్శన అని పెట్టుకున్నాం పార్టీ ప్రోగ్రాం అంటే అది కూడా భయమేనా? నీక దేవుడిని లేవగొడితే మీ దుర్మార్గాలకి అడ్డుకట్టేస్తాడు, ఒక కంటి ఒక చూపు చూస్తే ఫినిష్ అయిపోతామని భయమా? ఇదేమన్నా నార్త్ కొరియానా? మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు పరిస్థితి ఎట్టుందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు పోలీసులు వంతబాడటం, కొట్టి మా మీదే తప్పుడు కేసులు పెట్టడం, బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం కోసం ఎట్ట పోరాటాలు చేశామో బ్రిటిష్ వాళ్ళతో, అట్ట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఆ ప్రభుత్వం మీద అందరూ ముక్తకంఠంతో పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే దానికి సపరేట్ ఉద్యమం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. నీ చేతిలో అధికారం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇప్పుడు అక్కడ తమ అంగళ్ళు ప్లస్ పుంగనూరులో జరిగిన ఇష్యూ, మళ్ళీ పీలేరు కాన్స్టిట్యున్సీ లో ఏరేరి నాయకులు 140 మందిని నాన్ బిలబుల్ 3 డేస్ బ్యాక్ పెడతావా? ఎంతో ఎన్ని వందల మందిని పెడతారు? ఎన్ని వందలు కావాలా? ఎన్ని వేలు కావాలా? ఈరోజు రాష్ట్రంలో ఏంటో తెలుసా? 307లు ఎస్సీ ఎస్టీ సెక్షన్లు ఓన్లీ అప్లికబుల్ టు తెలుగుదేశం నాయకులు అండ్ క్యాడర్. తప్పు చేయకపోయినా 307 ఎస్సీ ఎస్టీ నాన్ బెయిలబుల్ కేసులు, అవసరమైతే 409లు 17A లు. బట్ వైసీపీ వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా వాళ్ళకి ఎలాంటి ఐపీసీ సెక్షన్లు వర్తించవు. ఏమైపోతుందో అర్థం కావటం. కేంద్రం ఎందుకు గమ్ముగుంటుందో, కళ్ళు మూసుకొని ఇక్కడ జరిగే అన్యాయాలని, మేము కూడా దేశంలో భారతదేశంలో పౌరులమే కదా, మోడీ గారు ప్రధానమంత్రి అంటే మేము ఇక్కడ చావాలా? భారతదేశంలో ఒక రాష్ట్రంలో మేము చావాలా? మా హక్కులు హరించిపోవాలా? మీరు చూస్తూ ఊరుకుండాలి. దురదృష్టకరమైన పరిస్థితి. ఆ భగవంతుడు ఉన్నాడు, మీ సంగతి చూస్తాడు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.